దేశంలో కరోనాను కట్టడి చేసేందుకు చేపట్టిన వ్యాక్సినేషన్ ప్రక్రియలో మరో ముందడుగు పడింది. ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్ లైన్ వర్కర్లు సహా 60 ఏళ్లు పైబడి ఆరోగ్య సమస్యలున్న వారికి ముందు జాగ్రత్త టీకా డోస్ పంపిణీ ప్రారంభమైంది. దీన్ని బూస్టర్ డోస్గా పంపిణీ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో టీకా పంపిణీ కార్యక్రమం చురుగ్గా సాగుతోంది. దీనికోసం మళ్లీ రిజిస్టేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. రెండో డోస్ తీసుకుని 9 నెలలు పూర్తయిన వారికి ప్రికాషన్ టీకాను ఇస్తున్నారు. 1.5 కోటి ఆరోగ్య కార్యకర్తలు, 1.9 కోటి ఫ్రంట్ లైన్ వర్కర్లు, 2.75 కోట్ల సీనియర్ సిటిజన్లు అర్హులుగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గుర్తించింది. ఇక 5 రాష్ట్రాల ఎన్నికల్లో పోలింగ్ లో పాల్గొనే సిబ్బందికి ప్రికాషన్ డోసు ఇవ్వాలన్న కేంద్ర ఎన్నికల సంఘం సూచనలతో వారికి కూడా ఈ డోసును పంపిణీ చేయనున్నారు.